మిమ్మల్ని చూసారా మీరు? మీరు చూసారా? జస్ట్ చూపించండి. అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి. అదే మీరు ఒక విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి. అనిత గారు మీరు రివ్యూస్ చేయండి, ఆయన మాట్లాడిన మాట. ఎస్, ఒక డిప్యూటీ సీఎం ఒకసారి ప్లీజ్ ఒకసారి వీడు మీ ఇష్టం నేరస్తులు. ఎస్, నేను అదే అడుగుతున్నా. నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా. ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ 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 ప్లీజ్. అని నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి. ఓపెన్ గా కూర్చుని ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు? ఎవరు కూడా అలా మాట్లాడరు. మీకు ఒక విషయం చెప్పినా, ఆయన ఈరోజు ఆయన బాధ కొద్ది. ఎస్, ఆయన కట్ చేయండి, కట్ చేయండి ఒకసారి. ఆల్రెడీ మాట్లాడాను. ఆయన మీకు విషయం చెప్పినా, పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు సార్కి. ఇలా అసలు ఏ కాంటెస్ట్లో నేను ఒకటి అడిగాను సార్ని, ఒక కులం గురించి మాట్లాడారు. ఎస్, బాగా గుర్తు చేశారు. కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను. నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని, నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎస్, నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు, అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది. ఇంకోటి, ఇందాక మీరు ఏం అడిగారు ఇందాక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా. వాళ్ళ పిఎస్కి ఫోన్, ఓఎస్డీకి ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు. అసలు ఎందుకు అడిగారు సార్ అంటే, నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అసలు అడిగింది ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయి, ఒక యాక్టివిస్ట్, తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరో అమ్మాయి యూట్యూబరు, ఒక క్వశ్చన్ అడిగింది. దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు. అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి? ఏ క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మేము డిస్కస్ చేశాను, నేను సార్తో కూడా మాట్లాడాను. సార్ ఏంటి సార్ పరిస్థితి, ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్? మిగతాదంతా నేను అడగలేను సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే, అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం. గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే, ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి, ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలు కూడా తీసుకొద్దాం. ఈ పదం గౌరవ సీఎం గారు నోటి నుంచి వచ్చింది. ఉండండి, మాట్లాడతాడు, ఏది పడుతుంది? రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు. మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలేయండి. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి సాయి మీరు బాధ్యత వహించండి. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటే నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా. మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి.